21వ రోజు దేశమంతా మూసివేత. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే. టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా. 10వ తరగతి పరీక్షలు 2 వారాలకు వాయిదా. చంద్రబాబు కుటుంబం 10 లక్షల విరాళం. కరోనా కాటేస్తుందన్న భయంతో ప్రాణాల మీదకు తెస్తుందన్న వెరుపు లేదు. పక్కన వారితో కలిస్తే ఇబ్బందు. ఇది రాష్ట్రంలో కొంతమంది తీరు. ఎన్ని ఆకాంక్షలు రోడ్డు మీదకు వస్తున్నా ఉన్నారు. ప్రజల్లో భయం ఆందోళన కనబడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ అత్యధిక శాతం మంది పాటిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఈ నిర్లక్ష్యాన్ని విడట్లేదు. అవసరం లేకపోయినా సరే రోడ్లపైకి వస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 330 మంది పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లో రోడ్లపైకి వచ్చిన వారితో గుజ్జీలు తీయించారు. గుంటూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లాఠీలు గురించారు. కొన్ని చోట్ల వాహనాలు తాళాలు తీసుకున్నారు. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు, స్టాపర్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రించారు. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో ఉన్న రాష్ట్ర సరిహద్దులన్నింటికీ పూర్తిగా మూసివేశారు. రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే సరిహద్దులను స్తంభించి వేశారు. దీనితో వాహనాలు ఎక్కడ అక్కడే నిలిచిపోయాయి. మొత్తం మీద కఠినంగానే ఆంక్షలు అమలు చేశారు. ఎసెన్షియల్ స్టాఫ్ ను కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ టేకప్ చేయమన్నాం సార్. రెగ్యులర్స్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని ఐసోలేషన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసే బాధ్యత కూడా వాళ్ళ పైన పెట్టాం సార్. ఎక్కడైనా ఇందులో నెగ్లిజెన్స్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో వీళ్ళకి ఎసెన్షియల్ కోక్ ఫర్నెస్ ఉంది సార్. అది షట్ డౌన్ అయితే కంప్లీట్ గా స్టీల్ అయింది కాబట్టి పూర్తిగా 18,000 మంది సిబ్బంది నుంచి సార్ ఈ 3,500 వరకే విల్ బి పర్మిటెడ్ సార్. సబ్జెక్ట్ టు అన్ని మెజర్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో తీసుకోవాలి సార్. సోషల్ డిస్టెన్సింగ్ కానీ, స్క్రీనింగ్ ఎట్ ఎంట్రీ పాయింట్ కానీ, ఎక్కడ సస్పెక్ట్ కేసు ఉన్నా లేకపోతే ఫారెన్ రిటర్న్ పేషెంట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా 3,500 కి రిస్ట్రిక్ట్ చేస్తామని ఈరోజు మార్నింగ్ ఎండి స్టీల్ ప్లాంట్ చెప్పారు సార్. ఒకవేళ వైలేట్ చేస్తే వీఆర్ రెడీ టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అగైన్ 3,500 సార్. మేము ఆర్డీఓ స్థాయి అధికారితో స్టీల్ ప్లాంట్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. అంటే తమకి వివరించడానికి కంపెనీస్, ఆయిల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, పోర్ట్స్, ఈ ఎన్టీపీసీ ఇటువంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువగా ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్నది. స్కూల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా సిటీలోనే ఉండటం వలన చాలా మంది స్టూడెంట్స్ కూడా పంపించడంలో ఒక 1 or 2 డేస్ పట్టింది సార్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ హావ్ ఎంటర్ప్రైజెస్ లార్జ్ ప్రెసెన్స్ ఉండటం ఒక ఛాలెంజ్ గా ఉన్నప్పటికీ కూడా వి విల్ స్ట్రీమ్ లైన్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సార్. పాజిటివ్ కేసెస్ వచ్చేటప్పటికి సార్ సోఫార్ కన్ఫర్మ్డ్ పాజిటివ్ కూడా పాజిటివ్ వచ్చింది సార్. సో బోత్ ద పేషెంట్స్ ఆర్ నౌ అండర్ ట్రీట్మెంట్ అండ్ దే ఆర్ రికవరింగ్ వెల్ సార్. థర్డ్ కేస్ కొన్న ఇంకా మనకి కోవిడ్ లో ఫాలో అప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. పేషెంట్ హాస్పిటల్ షిఫ్ట్ అండ్ ట్రీట్మెంట్ అవుతున్నప్పటికీ కూడా ఆల్ ది మెజర్స్ దట్ ఆర్ టు బి టేకెన్ సార్. కరోనా మహమ్మారి కట్టడికి మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నిర్బంధం అమలయ్యే ఈ సమయంలో దేశంలో ఎవరు ఎటు నుంచి బయటికి అడుగు పెట్టవద్దని నిర్దేశించారు. వైరస్ విజృంభణకు అరికట్టడానికి ఇంతకు మించిన మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ నిర్బంధానికి అందరూ సహకరించాలని కోరారు. దేశ ప్రజలు ప్రాణాలకు తొలి ప్రాధాన్యతమిస్తున్న ఈ నిర్ణయం తీసుకున్నామని, దీన్ని ప్రధానమంత్రి నుంచి గ్రామ పంచాయతీ స్థాయిల వరకు అందరూ పాటించవలసిందేనని స్పష్టం చేశారు. కరోనా విస్తృతి నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విజయవంతం చేయడానికి ప్రతి భారతీయుడు పూర్తి బాధ్యతతో కృషి చేశారు. పిల్లలు, వృద్ధులు, ధనికులు, పేదలు, మధ్యతరగతి వారు కరోనా సే ప్రభావీ ముకాబలే కే లియే ఏక్ మాత్ర వికల్ప హై సోషల్ డిస్టెన్సింగ్. సోషల్ డిస్టెన్సింగ్ యాని ఏక్ దూసరే సే దూర్ రహనా, అప్నే ఘరో మే హి బంద్ రహనా. కరోనా సే బచనే కా ఇస్కే అలావా కోయ్ తరీకా నహీ హై, కోయ్ రాస్తా నహీ హై. కరోనా కో ఫైల్నే సే రోక్నా హై तो उसके संक्रमण की जो साइकिल है उस साइकिल को तोड़ना ही होगा. कुछ लोग इस गलत फहमी में है
कि सोशल डिस्टेंसिंग केवल मरीज के लिए बीमार लोगों के लिए आवश्यक, ये सोचना सही नहीं। सोशल डिस्टेंसिंग हर नागरिक के लिए, हर परिवार के लिए है, परिवार के हर सदस्य के लिए है, प्रधानमंत्री के लिए भी है। कुछ लोगों की लापरवाही, कुछ लोगों की गलत सोच समाज प्रति परीक्षा समय देशा की संकट स्थिति एदनपटी मानवत्वा कृषि वच्ची भारतीय बाध्य कल एवल चूप अंदम कृषि प्रति प्रसन्नी समर्थ देश महमारी पूर्ति निर्वहन कोरोना वायरस से संक्रमित व्यक्तियों की संख्या को पहले 1,00,000 तक पहुंचने में 67 दिन लग गए थे, उसके बाद सिर्फ 11 दिन में ही 1,00,000 नए लोग संक्रमित हो गए। 3,00,000 लोगों तक ये बीमारी पहुंचने में सिर्फ 4 दिन लगे, और जब ये फैलना शुरू करता है तो इसे रोकना बहुत मुश्किल होता है। और ये भी याद रखिए, इटली हो या अमेरिका, इन देशों की स्वास्थ्य सेवा, उनके यहाँ आधुनिक संसाधन पूरी दुनिया में बेहतरीन है, बावजूद इसके ये देश कोरोना का प्रभाव कम नहीं कर पाए। उन देशों से मिले अनुभव है जो कोरोना को कुछ हद तक नियंत्रित कर पाए। हफ्तों तक इन देशों के नागरिक घरों से बाहर नहीं निकले, 100% सरकारी निर्देशों వారి దగ్గర వనరులు లేక కాదు అన్ని ఉన్న చోట కూడా ఆ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. పూర్తిగా సన్నిహితమై తీవ్రంగా శ్రమించిన ఆ దేశాల్లో సవాలు పెరుగుతున్నాయే ఉన్నాయి. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ లాంటి కరోనా వైరస్ సే సంక్రమిత వ్యక్తియోకి సంఖ్యకు पहले 1,00,000 तक पहुंचने में 67 दिन लग गए थे, उसके बाद सिर्फ 11 दिन में ही 1,00,000 नए लोग संक्रमित हो गए। 3,00,000 लोगों तक ये बीमारी पहुंचने में सिर्फ 4 दिन लगे, और जब ये फैलना शुरू करता है तो इसे रोकना बहुत मुश्किल होता है। और ये भी याद रखिए, इटली हो या अमेरिका, इन देशों की स्वास्थ्य सेवा, उनके यहाँ आधुनिक संसाधन पूरी दुनिया में बेहतरीन है, बावजूद इसके ये देश कोरोना का प्रभाव कम नहीं कर पाए। उन देशों से मिले अनुभव है जो कोरोना को कुछ हद तक नियंत्रित कर पाए। हफ्तों तक इन देशों के नागरिक घरों से बाहर नहीं निकले, 100% सरकारी निर्देशों। आंध्र प्रदेश लो मरोसारी राष्ट्र व्याप्तंगा समग्र सर्वे चेपट्टालनी मुख्यमंत्री जगन अधिकारुलनु आदेशिंचारु। प्रति इंट्लो उन्नवारी आरोग्य विवरालु नमोदु चेयालनी निर्देशिंचारु। वालंटीर्लु एएनएंलु आशा वर्कर्लु दीनिकोसम विनियोगिंचालनी सूचिंचारु। గురువారం లోగా ఈ సర్వే పూర్తి చేయాలని తెలిపారు. తర్వాత కూడా తాజా వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని పేర్కొన్నారు. సర్వే సమగ్రంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని చెప్పారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు దేశాలు జారీ చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కలిసి వ్యక్తుల గురించే కాకుండా ప్రజలందరిపై దృష్టి పెట్టాలి. ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ లాక్డౌన్ సహకరించాలి. ఇళ్లలో ఉండడం వల్ల సర్వేకు సహకరించిన వారవుతారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నా. అనుకూలంగా లేని కారణంగా టోక్యో 220 ఒలింపిక్స్ వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం టోక్యో గేమ్ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగవలసి ఉంది. కానీ మంగళవారం ఐఓసి అధ్యక్షుడు థామన్ బాక్ జపాన్ ప్రధానమంత్రి షింగో అబే మధ్య టెలిఫోన్ చర్చలు అనంతరం సంయుక్తంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. శాంతి నెలకొన్న సమయంలో ఒలింపిక్స్ వాయిదా వేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఏ బాక్ కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయక నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని తదేపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిర్ణయించారు. తదేపా అధినేత చంద్రబాబు తన కుటుంబం తరఫున 10 లక్షలు విరాళాలు ప్రకటించారు.
అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చంద్రబాబు మంగళవారం హైదరాబాద్ లో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం 5,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వేరే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.